పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. అబ్బా ఎంత బాగుందో కదా వినడానికి. మరి వినడానికే ఇంత బాగుంటే ఇలాంటివన్నీ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ మన పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే ఇంకెంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇదొచ్చేసి మా ఊరు. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా, కానీ ఎప్పుడు ఏంటంటే నేచర్ని చూయించడం లేకపోతే ఏదైనా గుడికి సంబంధించినవి కానీ ఊరికి సంబంధించినవి కానీ చూయించే ఉంటాను. బట్ ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ వీడియో అండి. నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం అనేది. కరెక్ట్గా ఒకనొక సమయంలో 10 సంవత్సరాల క్రితం నాకు మా ఫ్రెండ్ ఆ క్వోట్ చెప్పారండి. చూడండి అసలు ఆ క్వోట్లో ఎంత అర్థం ఉందో. మా నాన్న ఎప్పుడు చెప్తుంటారు, మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తీసి పక్కన పెట్టేసి ఆ ముద్దని పక్షులకి ధాన్యం లాగా వేస్తే మనకు ఒక ముద్ద అయి ఉండొచ్చు కానీ పక్షులకి ఒక రోజంతా కడుపు నిండుతుంది అని చెప్పేసేసి. మరి అట్లాంటి మంచి అలవాటునే ఈరోజు మా నాన్న జననీకి కూడా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను కాకులకి ఫుడ్ పెడదామని పైకి ఎక్కుతున్నాను కాకుల కోసం అని చెప్పి. ఇక్కడ మా తాతయ్య ఒక్కొక్క ముద్దని లైన్ గా పెట్టిస్తున్నాడు. సో ఇక్కడ కాకులకు అన్నం పెట్టిన తర్వాత ఆ గిన్నె తీసుకొని బెల్ కొడితే ఆ కాకులన్నీ వచ్చి తినేస్తాయి. సరే కదా, కాకులు బెల్ కొట్టగానే ఎంత చక్కగా వచ్చి తింటున్నాయో. ప్రతిరోజు మనం అన్నం తినే ముందు ఓ ముద్దను తీసి పక్కన పెట్టండి. కేవలం మనకి ఒక ముద్దే కావచ్చు కానీ పక్షులకి ఆ ముద్దతో రోజంతా కడుపు నిండుతుంది. పక్షులకి ఇలా అన్నం పెట్టడం అనేది ఎంత మంచి అలవాటో కదా. నేను ఈ అలవాటుని మా తాతయ్య దగ్గర నుంచే నేర్చుకున్నాను. వీలైతే మీరు కూడా పక్షులకి ఇంతే కొంచెం ఫుడ్ పెడుతూ ఉండండి. మరైతే పక్షులకి అన్నం పెట్టాము, వాటికి నీళ్ళు కూడా పెట్టాలి కదా. అందుకని మా డాబా పై మేమప్పుడు ఒక గిన్నెలో నీరు పెట్టి ఉంచుతాము. అవి అన్నం తిన్న తర్వాత ఇలా నీళ్లు తాగి హ్యాపీగా ఎగిరిపోతాయి. ఇవి వచ్చేసి మా గ్రానీ పెంచుతున్న కోడి పిల్లలు. వీటికి మేము ముద్దుగా చిక్కు, మిక్కు, జెక్కు, నిక్కు అని పేర్లు పెట్టి పిలుస్తాం. చూడండి మా గ్రానీ వేసిన ఫుడ్ వాటితో అవి ఎంత హ్యాపీగా ఉంటున్నాయో. ఇంకా మేము కూడా వాటితో అంత హ్యాపీగా ఆడుకుంటాము. ఇవి వచ్చేసి మా అపార్ట్మెంట్ దగ్గర ఉండే బుద్ధి బుద్ధి పప్పీస్. అప్పుడప్పుడు ఈవినింగ్స్ వీటికి ఇలా ఫుడ్ ఫీడ్ చేసి ఆడుకుంటూ ఉంటాను. చూడండి ఆ చిన్ని పప్పి ఎంత ముద్దుగా తింటుందో. మీరు కూడా ఇలా హెల్ప్ చేస్తారు కదూ. ఇదేమో మా ఇంటి దగ్గర ఉండే మారుతి. మేము రోజు దీనికి బిస్కెట్స్, ఫ్రూట్స్ వేస్తూ ఉంటాం.
మీ అందరికీ తెలుసా మారుతికి ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో? ఇంకా ముందు అట్టి పండే కదా. అందుకని తాతయ్య అప్పుడప్పుడు ఈవినింగ్స్ వాటికి అట్టి పండ్లు ఇస్తూ ఉంటాడు. అవి కూడా హ్యాపీగా అట్టి పండ్లు తినేసి వాటి ఇంటికి వెళ్ళిపోతాయి. చూశారు కదా, మన స్థాయికి మించి మనం సహాయం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మనకున్న దాంట్లో మనం సహాయం చేస్తే చాలు. పక్షికింత ధాన్యం అన్నాం కదా, అవి ఎంత తింటాయండి? మహా అయితే గుప్పెడు ధాన్యం తింటుంది. సో మనం చేసుకునే దాంట్లో ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టేసేసి వాటికి ధాన్యంగా వేస్తే చాలు. అలానే పశువుకి కొంచెం గ్రాసం, మనం వాటికి గ్రాసం వేస్తే అవి చక్కగా మనకి పాడి పంటలకి పనికొస్తాయి. అలానే మన జీవనాధారానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి, మనిషికి ఇంత సాయం, మనకున్న దాంట్లో సాటి మనిషికి ఇంత సాయం చేస్తే చాలా మంచిది. సో మా నాన్నగారైతే జననీకి ఇలాంటివన్నీ కూడా ఊరెళ్ళిన ప్రతిసారి నేర్పిస్తూ ఉంటారు. మరి మీలో ఎంతమందికి మీకు తెలిసినవన్నీ మీ పిల్లలకి నేర్పిస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా కూడా మేము ఇట్లాంటివన్నీ నేర్పించట్లేదు అని ఎవరైనా ఉంటే చక్కగా ఈరోజు నుంచి మీ పిల్లలకి సాయం గుణం అనేది నేర్పించండి. నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.